రసాయన బంధం మొదటి భాగము ఆంగ్లములో కెమికల్ బాండింగ్ పార్ట్ వన్. ఉదాహరణకు ఈ రెండు బొమ్మలను చూస్తే వీటిలో మనం రసాయన బంధములను చూడగలము. ఈ అంశాన్ని మనం ఎందుకు చదవాలి? ఉదాహరణకు ఒక గోడను కానీ ఒక కుర్చీని కానీ తీసుకుంటే అవి అలాగ ఎలాగ ఉంటున్నాయి? మనము ఒక కుర్చీ పైన కానీ ఒక బెంచ్ పైన కానీ కూర్చుంటే అవి అలాగే దృఢంగా ఎలాగ ఉంటున్నాయి? కొన్ని మూలకాలు పరమాణువులుగా మరికొన్ని పరమాణువుల సమూహంగా ఉంటాయా? చాలా మూలకాలను, ఉదాహరణకు ఆక్సిజన్, నైట్రోజన్లను ద్విపరమాణుక అణువులుగా చూస్తుంటాము. ఉదాహరణకు ఓటు ఆక్సిజన్. ఈ అణువులలో గల పరమాణువులను బంధించి ఉంచడానికి ఏ బలం పనిచేస్తుంది? నీటి యొక్క రసాయన సాంకేతికం ఎందుకు H2Oగా ఉంటుంది, ఎందుకు HO2గా ఉండదు? ఈ ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవాలంటే ఈ అంశం, రసాయన బంధం అనే అంశాన్ని మనము నేర్చుకోవాలి. ఉదాహరణకు ఉప్పును తీసుకుందాం. దీని రసాయన ఫార్ములా NaCl. దీనిని బాగా కుదిపినచో సోడియం మరియు క్లోరిన్ విడిపోతాయా? విడిపోవు కదా, అంటే ఒకదానితో ఒకటి గట్టిగా బంధింపబడి ఉన్నాయని తెలుస్తుంది. మరి వాటిని బంధించి ఉంచేది ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే రసాయన బంధం అనే అంశాన్ని మనము నేర్చుకోవాలి. ఈ అంశంలోని విషయాలు: రసాయన బంధ నిర్మాణం, ఆంగ్లంలో కెమికల్ బాండ్ ఫార్మేషన్. లూయిస్ గుర్తులు, ఆంగ్లంలో లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. అష్టక నియమం, ఆంగ్లంలో ఆక్టెట్ రూల్. రసాయన బంధం, ఆంగ్లంలో కెమికల్ బాండ్. ఎలాగ కలుస్తాయి? అణువులో పరమాణువులు విద్యుత్ ఆకర్షణ బలాలచే బంధింపబడి ఉన్నాయని మనకు తెలుసు. రెండు పరమాణువులు సాధ్యమైనంత దగ్గర వచ్చినప్పుడు ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్లు రెండవ పరమాణువులో గల కేంద్రకం యొక్క ఆకర్షణకు లోనవుతాయి. అదే సమయంలో పరమాణువులోని రెండు కేంద్రకాలకు గల ధనావేశం వలన వాటి మధ్య వికర్షణ ఏర్పడుతుంది. వివరణ. మరియు రెండు పరమాణువులలోని రుణావేశం గల ఎలక్ట్రాన్లకు మధ్య గల వికర్షణ బలం వలన కూడా పరమాణువులు పరస్పరం వికర్షించుకుంటాయి. పరమాణువుల మధ్య ఉండే వికర్షణ ఆకర్షణ బలాల తీవ్రత బంధం ఏర్పాటును నిర్ణయిస్తుంది. వికర్షణ బలం ఎక్కువైతే సంయోగం చెందవు. ఒక బొమ్మ ద్వారా వివరణగా చూద్దాము. ఈ బొమ్మలో రెండు అణువులు వాటి ఒక్కొక్క ఎలక్ట్రాన్లను చూడగలము. రెండు అణువులలో ఉన్న కేంద్రకాల మధ్య వికర్షణ చూడగలము. అలాగుననే రెండు అణువులలోని ఎలక్ట్రాన్ల మధ్యన వికర్షణ చూడగలము. అలాగుననే ఒక అణువులోని ఎలక్ట్రాను ఇంకో అణువులోని కేంద్రకం ద్వారా ఆకర్షణ చూడగలము. వీటి మీదనే రసాయన బంధం యొక్క బలం ఆధారపడి ఉంటుంది. ఇంకా వివరంగా చూద్దాము. సంయోగం చెందేటప్పుడు కేంద్రకం కానీ అంతరకక్ష్యలో గల ఎలక్ట్రాన్లు కానీ ప్రభావానికి గురికావు. అంటే కేవలం బాహ్య కక్షలో గల ఎలక్ట్రాన్లు, అంటే చివరి కక్షలోని ఎలక్ట్రాన్లు పరమాణువుల మధ్య బంధానికి కారణమవుతాయి. ఈ పొటాషియం అణువులో చివర, అంటే బాహ్య కక్షలో గల ఎలక్ట్రాన్లు మాత్రమే దాని బంధానికి కారణమవుతాయి.
లూయిస్ గుర్తులు ఆంగ్లంలో లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. మూలక పరమాణువును మరియు దానిలోని వేలెన్సీ ఎలక్ట్రాన్లను పటరూపంలో చూపించుటయే లూయిస్ గుర్తు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం అంటాము. పరమాణువు కేంద్రకాన్ని లోపల కక్షలోని ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క గుర్తు ద్వారా మరియు పరమాణువు బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లను చుక్కలతో లేదా గుణకారపు గుర్తుతో సూచిస్తాం. ఈ రెండు గుర్తులను మనము ఇక్కడ చూడగలము, ఒకటి చుక్క మరి ఒకటి గుణకారపు గుర్తు. ఉదాహరణకు ఆర్గాన్ ఆంగ్లంలో ఆర్గాన్ ని చూద్దాము. ఆర్గాన్ పరమాణువు చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ముందుగా ఆర్గాన్ మూలక సంకేతాన్ని రాసుకోవాలి, ఏఆర్. ఈ సంకేతం చుట్టూ వేలెన్సీ ఎలక్ట్రాన్లను చుక్కలతో లేదా గుణకారపు గుర్తులతో గుర్తించాలి. సంకేతానికి 4 వైపులా ఒక్కొక్క వైపు 2 చుక్కల చొప్పున వేలెన్సీ ఎలక్ట్రాన్లు పూర్తి అయ్యే వరకు గుర్తించాలి. ఈ బొమ్మలో మనం దాన్ని చూడగలము. ఇంకా ఉదాహరణను చూద్దాము. ఈ పట్టికలో మనము ఎక్కువ ఉదాహరణలను చూడగలము. ఉదాహరణకు 1వ సమూహం యొక్క అణువులను తీసుకుంటే, ఉదాహరణకు హైడ్రోజన్ను తీసుకుందాము. దాని బాహ్య కక్షలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ చుట్టూ 1 ఎలక్ట్రాన్ను గుర్తిస్తాము. అలాగే 2వ సమూహం ఎలిమెంట్స్లో ఉదాహరణకు కాల్షియం తీసుకుంటే దాని చుట్టూ 2 ఎలక్ట్రాన్లను గుర్తిస్తాము. అలాగుననే 13వ సమూహం అణువులను తీసుకుంటే, బోరాన్ తీసుకుంటే దానికి 3 ఎలక్ట్రాన్లు బాహకక్షలో ఉంటాయి కాబట్టి దాని చుట్టూ 3 ఎలక్ట్రాన్లను గుర్తిస్తాము. అలాగుననే ఉదాహరణకు ఆక్సిజన్ను తీసుకుంటే దాని బాహ్య కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి దాని చుట్టూ 6 చుక్కలతో గుర్తిస్తాము. అష్టక నియమం ఆంగ్లంలో ఆక్టెట్ రూల్. మూలకాలకు చెందిన పరమాణువులు తమ 8 ఎలక్ట్రాన్లు మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. ఈ నియమాన్నే అష్టక నియమం అంటాము. ఉదాహరణకు సోడియంను తీసుకుంటే తన బాహ్య కక్షలో 1 ఎలక్ట్రాన్ని ఉంటుంది. సోడియం ఆ 1 ఎలక్ట్రాన్ను వదిలించుకొని చివరకు 8 ఎలక్ట్రాన్లను తన బాహ్య కక్షలో ఉంచుకునేటట్టు రసాయనిక మార్పు చెందుతుంది. అలాగుననే మెగ్నీషియం తన బాహ్య కక్షలో ఉన్న 2 ఎలక్ట్రాన్లను వదులుకొని చివరకు తన బాహ్య కక్షలోకి 8 ఎలక్ట్రాన్లను చేర్చుకుంటుంది. దీనినే అష్టక నియమం అంటాము. రసాయన బంధం ఆంగ్లంలో కెమికల్ బాండ్. 2 పరమాణువుల మధ్య కానీ లేదా పరమాణువుల సమూహాల మధ్య కానీ పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడడానికి దారితీస్తే దానిని రసాయన బంధం అంటాము. రసాయన బంధాలు చాలా రకాలు కలవు. మనం అయానిక బంధం ఆంగ్లంలో అయోనిక్ బాండ్ మరియు సంయోజనీయ బంధం ఆంగ్లంలో కోవలెంట్ బాండ్ గురించి నేర్చుకుంటాము. ఈ బొమ్మలో వాటిని చూడగలము. వచ్చే భాగాలలో వీటిని వివరంగా నేర్చుకుందాము. ఈ రసాయన బంధాలను వాటి ఉదాహరణలను పై వచ్చే భాగాలలో వివరణముగా నేర్చుకుందాము. ఈ భాగం యొక్క సారాంశము, కేవలం బాహ్య కక్షలో గల ఎలక్ట్రాన్లు అంటే చివరి కక్షలోని ఎలక్ట్రాన్లు పరమాణువుల మధ్య బంధానికి కారణమవుతాయి. మూలక పరమాణువును మరియు దానిలోని వేలెన్సీ ఎలక్ట్రాన్లను
పటరూపంలో చూపించుటయే లూయిస్ గుర్తు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం అంటాము. సారాంశము: మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్యకక్షల్లో 8 ఎలక్ట్రాన్లు మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. దీనినే అష్టక నియమం అంటే ఆంగ్లంలో ఆక్టెట్ రూల్ అంటాము. రెండు పరమాణువుల మధ్య కానీ లేదా పరమాణువుల సమూహాల మధ్య కానీ పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడడానికి దారితీస్తే దానిని రసాయన బంధం అంటాము.